Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు మరో టెన్షన్. తెలంగాణ టీడీపీలో రచ్చ. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్మలాట మొదలైంది. నాయకత్వ మార్పు కోసం తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడిని ఆశ్రయిస్తున్నారు. గత 7 ఏళ్లుగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఒక్కరే ఉన్నారని, పార్టీ పునర్జీవం పొందాలంటే అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం ఉందని పలువురు టీడీపీ నేతలు అధినేత చంద్రబాబుకు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. స్వయంగా కలిసి వినవించుకున్నారు. అయితే తెలంగాణలో టీడీపీ మనుగడ విషయంలో, పార్టీని ముందుకు నడిపించే విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అంతర్మధనంలో ఉన్నట్లుగా సమాచారం. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పట్టును కోల్పోయింది. ఇక గత ఎన్నికల సమయంలో టీడీపీ మరింత చతికిలబడింది. తెలంగాణ రాష్ట్రంలో ఉనికిని కోల్పోతున్న తెలుగుదేశం పార్టీకి జవజీవాలను అందించడంతో పాటుగా పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లడం కోసం ప్రయత్నం జరగడం లేదని టీడీపీ నేతలలో అసహనం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అధినేత చంద్రబాబుకు పలువురు టీడీపీ నేతలు లేఖ రాశారు. అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ గత 7 ఏళ్లుగా తానే అధ్యక్షుడిగా ఉండడం వల్ల పార్టీ శ్రేణుల్లో నైరాస్యం అలుముకుందని, ఉత్సాహం లేదని, తక్షణం నాయకత్వ మార్పుపై దృష్టి సారించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు, లేఖలు రాస్తున్నారు. టీడీపీలో కీలకంగా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకర్రావు, రేవంత్ రెడ్డి వంటి నేతలు పార్టీని వేడి బయటకు వెళ్లడంతో పార్టీ బలహీనపడింది. ఈ క్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలను అప్పటి నుండి ఇప్పటి వరకు రమణ ఒక్కరే పట్టుకుని ముందుకు నడిపిస్తున్నారు. అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో అయినా చంద్రబాబు పట్టించుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికైనా బలహీన వర్గాలకు చెందిన నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించి పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకోవాలని టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్న కారణంగా వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసి పార్టీని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ఛార్జీలను నియమిస్తే క్రొత్త ఉత్సాహంతో పనిచేయడానికి వెసులుబాటు కలుగుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో నూతన ఉత్సాహం నింపి పార్టీని ముందుకు నడిపించకుంటే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అధినేత దృష్టికి తీసుకువెళుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో కుదేలైంది. అధికార పార్టీపై ఏమాత్రం ఒత్తిడి తీసుకురాలేని పార్టీగా, మనగడ కోసం పోరాటం చేస్తున్న పార్టీగా తెలుగుదేశం పార్టీ మిగిలిపోయింది. తెలుగు రాష్ట్రాల విభజన నాటి నుండి తెలంగాణ రాష్ట్రంపై పెద్దగా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్లో అయినా తెలంగాణ టీడీపీపై దృష్టి సారిస్తారా, అధ్యక్షుడితో పాటుగా తెలంగాణ నాయకత్వాన్ని మారుస్తారా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకమే.